పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెంచి భారం మోపడం సమంజసం కాదన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడతారని అధికారంలోకి వచ్చి ఇబ్బందులు గురిచేసే విధంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలపై ప్రజాభిప్రాయం తీసుకోకుండానే ఆగస్టు నెల నుంచి విద్యుత్ వినియోగ ధరలపై డ్రాప్ ఛార్జీలు బాధ్యులు మొదలు పెట్టారని అన్నారు. అలీ ఖాన్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విద్యుత్ ఛార్జీలే కాదు ప్రతి దాంట్లో కూడా బాధుడే బాధుడు, అన్నీ పెంచడమే తప్ప తగ్గించే పరిస్థితి లేదు. ఈ ట్రూ అప్ ఛార్జెస్ అనే పేరుతో ఈ నెల బిల్లులో ప్రతి ఒక్కరికి దాదాపు 10% బిల్లు పైన ఎక్కువగా వేయడం జరిగింది. ఇది ఒక యూనిట్ పైన 1 రూపాయి 32 పైసలు వేయడం జరిగింది. ఇది దాదాపుగా మళ్ళా వచ్చే సంవత్సరం వరకు దాదాపు 8 నెలలు ఈ విధంగా ఈ ట్రూ అప్ ఛార్జెస్ ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాలంటని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బిల్లులో ఈ ట్రూ అప్ ఛార్జెస్ని కలిపి వసూలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే కరోనాతో బాధపడి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నటువంటి ప్రజలపైన ఈ అధిక భారం చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళ అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ప్రజలపైన భారం వేయడం తగదు. అదేవిధంగా ఇప్పటి తక్షణమే ఈ ట్రూ అప్ ఛార్జీలని విరమించుకోవాలంటని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. కనుక ఇక్కడ మేము కూడా డీ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా పైన అధికారులకు కూడా తెలియజేసి ట్రూ అప్ ఛార్జీలను వెంటనే నిలుపుదలచాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సమ్మె చేయడం జరిగింది. కె లక్ష్మీనారాయణ రెడ్డి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ.